వాడిని ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఓ నా సీఓ వాడు మధుసూదను వాడు ఈ సట్టు గారికి ఎట్లా తెలిసింది పేరు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా ఊరు అంటాడు వాడు. మా ఊరుగా సార్ సీఓ వాడు ఇందాక అరే అనురాధ మేడం ఇట్లా అంటుంది ఐదుగురి అని చెప్పి తీసుకుపోయింది కదా మీకు ఇవ్వలేదని అడుగుతుంది మరి మీతో ఐదుగురు ఎవరు ఉన్నారు రా బాబు అసలు మీ పేరు నేను చెప్తా రామ్దాస్ సార్ అని అడుగు ఆ మేడంది కూడా కరెక్ట్ కాదు అప్పుడు ఒకటి అన్నది ఇప్పుడు ఒకటి అన్నది నేను రూమ్ కిరాయి తీసుకున్నా ఐదుగురు ఏం తీసుకున్నాం మా దాంట్లో కూడా వెళ్ళిపోతే వానికి తీసుకున్నా అంటే వద్దన్న నేను వేరే టోళ్ళు నాకు వద్దన్నా అలాంటి లాస్ట్కి ఎక్కడికి వచ్చిండో తెలుసా అసలు మధుసూదన్ సార్ అడుగు చెప్తాడా అని అంటే అది సీఓ కన్ఫ్యూజన్ అయిపోయినా సార్ వాడు అనురాధ మేడం బాస్ అయినా సీఓ సార్ నేను ఈ రేంజ్ లో ఎంత లేదబ్బా వాడు ముందే నాలుగైదు రోజుల ముందు ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఓకే నాయుడు గారు ఏం చెప్తాడో నీకు తెలుసు కదా నాయుడు వాడు నాయుడు చెప్పేది ఏమో కానీ వీడు కరెక్ట్ చెప్తున్నాడు కదా వీడు పోతున్నాడు అబ్బా వీడు ఆఫీస్ కు కలుస్తున్నాడు ఎన్జిఓ అని చెప్పుకుంటున్నాడు పోతున్నాడు. ఓకే వాడు వీళ్ళు ఎన్జిఓ ముందు వచ్చి కలుస్తున్నారు కదా ఒక్కరికి నాలెడ్జీ లేదండి ఎట్లా పోతున్నాడు అని నాలెడ్జీ అనేది వాడు పుషప్ ఇయ్యాలి కదా సుదర్శన్ ఇటు వచ్చి ఇక్కడ బొమ్మని అయితే వాడు అటు పోయిండు అయింది ఎస్ అయితే నిన్న నాకు అర్థమైంది ఇప్పుడు నిన్న ముందు రోజు వచ్చి వీళ్ళు సుదర్శన్ నిన్న ఏం చేశాడంటే మొన్న వచ్చి లెటర్ ఇచ్చి నిన్న ఇటు ఇటు వెళ్ళిపోయాడు ఏడుకి 18వ తారీఖు వచ్చాడు వీడు 18వ తారీఖు వచ్చి ఉంటాడు వీడిని ఇక్కడ ఉంచి సుదర్శన్ అటుపోయిండు వరంగల్ అప్పుడు అర్థమైంది వరంగల్ నుంచి వాడు మళ్ళీ ఇంటికి వచ్చి సుదర్శన్ నెంబడి నలుగురు సార్ ఎట్లుండో చెప్తాను నేను ఎవరంటే నాకు కనబడే లాస్ట్ వాడు కనబడి సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ సుధాకర్ లేడవాడు చెప్పులు కుడతాడు మాట్లాడేవాడు ఇక్కడ దిగిరా అయితే అయితే వీడు సట్టు గారు ఇటు పోయి వచ్చిండు అయింది కొంపదీసి పోయారు హోస్పేట పోయి వచ్చిండు సార్ పోయొచ్చు 12 మంత్స్ సార్ హోస్పేట పోయింది నాకు లెక్క అది అది వాళ్ళు ఇక్కడ దిగిట్టు వచ్చిరనుకుంటా అయితే పొద్దున్నే 5 గంటలకు అయితే వాడు సత్తుగాడు ఎప్పుడైతే మన నాయుడు తోటి వాడు మనందరికి మోసం చేస్తాడు కదా వాడు జిఎంఆర్ లో ఈయనకి స్వాగతం పెట్టి బస్ స్టాండ్ కు వచ్చి ప్లేకార్డు చూపించాడని చెప్పిండు నాకు ఇదేంద్రా బాబు ఈ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎన్జిఓ అని నేను అనుకున్నా ఫస్ట్ లో ఈయనకి ఈయన వెనకబడి పెట్టుకుపోయాడు కదా వాడు వాడి స్టైల్ అంతా తెలుసుకున్నాడు వాడి స్టైల్ లో పనిచేస్తున్నాడు తర్వాత ఏంటంటే కొంచెం మందు దాపడం కొంతమందికి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ వాడిని పొద్దుటూరును కలుపుకున్నాడు తర్వాత ఇంకొకరిని కలుపుకున్నాడు నాతో మాట్లాడితే విషయం అడిగాడు నెంబర్లు అయితే వాడే ఇస్తాడు నాకు మన సింగరేణిలోనే ఒకటి రెండు సార్లు చెప్పినాం సార్ అన్న కూడా నాకు ఫోన్ చేసి మధు గారు రూమ్ ఉంది మనకు రండి అని అంటాడు సుబ్బారెడ్డి వచ్చాడు మీరు కూడా రండి నేను రూమ్ ఉంది నాకు రెడీగా సార్ ఇచ్చారు నాకు ఇస్తాను ఆయన అన్నాడు నా ఆయన విషయం